సరే స్టోరీలో అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది, అదే అగిరిపోతుంది. సరే ఈ స్టోరీ రాస్తున్నప్పుడు ఆ ట్విస్ట్ మీరు పెట్టినప్పుడు ఆ ట్విస్ట్ పెట్టుకున్నారు కదా, అంటే మీకు లేదండి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, ఆవిడ్ని మనసులో మైండ్లో పెట్టుకుని మేము ఎప్పుడు ఆ ట్విస్ట్ రాయలేదండి. ఆవిడ ప్లేస్లో ఎవరున్నా కూడా, ఏ యాక్ట్రెస్ ఉన్నా కూడా అదే ట్విస్ట్ అండి. ఆవిడ ప్లేస్లో ఎవరున్నా కూడా అదే సినిమా అండి. సో ఇదేదో అనుపమ అని డిసైడ్ అయ్యి ఆ అమ్మాయి ఇమేజ్ మేక్ ఓవర్ మనం చేద్దాం అని అనుకుని ఏం చేయలేదు సార్. రాసుకున్న క్యారెక్టర్కి అబ్సల్యూట్లీ దానికి ఒక క్యూట్నెస్ ఉండాలి, ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక ఫేస్లో ఒక ఐజ్లో ఒక రకమైన యాటిట్యూడ్ ఉండాలి మాకు. సో అందుకు వీ కాస్టెడ్ అనుపమ అండి. ఓకే, అయిందండి. కాదు ట్విస్ట్ ఒకళ్ళకి ట్విస్ట్ ఇవ్వాలంటే ఒకళ్ళు రివీల్ చేయాలి కదా. లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ ఒక లెట్ మీ ఫినిష్ ద క్వశ్చన్ సార్. క్లైమాక్స్ చెప్పాలా? లేదు చెప్పను. లేదు, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అదేంటంటే సార్, ఇప్పుడు నేను ఈ సినిమాకి యాక్టర్ కంటే ముందు ఈ సినిమాకి నేను రైటర్ని సార్, రైట్? సో ఇప్పుడు నేను చేసే పనిలో నిజాయితీ ఉండాలండి. ఇప్పుడు యాక్టర్ సిద్ధు డామినేట్ అవుతాడేమో అని చెప్పి నేను లిల్లీ క్యారెక్టర్ది తక్కువ సీన్ రాయడము, సిద్ధు క్యారెక్టర్కి ఎక్కువ సీన్ రాసామంటే అట్నించడి షెట్కి వెళ్ళిపోతాను సార్ మనం. నేను ఫస్ట్ రైటర్ లెవెల్లో నేను చాలా ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి సార్. అప్పుడే నేను క్యారెక్టర్ లెవెల్లో అది నేను స్క్రీన్ మీద రేపు యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను జనరల్గా జెన్యున్గా నేను చేసుకోగలుగుతాను. సో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అంటూ ఏమి ఉండదు సార్. ఎవరెక్కడ లేవాలో అక్కడ లేస్తారు, ఎవరెక్కడ పడాలో అక్కడ పడతారండి. ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ ఫిల్మ్. సార్ థ్యాంక్ యూ అండి. ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. అవునండి, అవును అవునండి, అబ్సల్యూట్లీ. అదే సార్, సో ఇది ఏంటంటే వచ్చింది ఇంట్రెస్టింగ్ మిక్స్ అండి. ఇది దీని పార్ట్ టూ అని అనలేము, అలాగని ఫ్రెష్ సీక్వెల్ అని కూడా అనలేము. ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్, అది ఉంటుంది ఇది ఉంటుంది. అది అంటే అది ఒక ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవుతుందండి. అప్పుడు అది మన ఏ రిఫరెన్స్ తీసుకోలేదు పార్ట్ టూ అని చెప్పి దీన్నే కంటిన్యూ చేయలేదు మేము, లేదు సీక్వెల్ అని చెప్పి కంప్లీట్లీ ఒక ఫ్రెష్ స్టోరీయే రాయలేదు. అది కొంచెం జాగ్రత్తగా ఇంటర్ట్వైన్ చేసుకుంటూ వెళ్ళాము. ఐ థింక్ బికాస్ దానికి ఒక ఒరిజినాలిటీ అండ్ అథెంటిసిటీ ఉంది కాబట్టి ఇవాళ థియేటర్స్లో రెస్పాన్స్ అలా వస్తుందండి. సార్ రివ్యూల్లో రాసేస్తున్నారు సార్ మీరు అన్ని ట్విస్ట్లు అవన్నీ. పెట్టేస్తున్నారా? పెట్టేయండి సార్. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టా స్టోరీలో పెడతారు సార్, అది 24 అవర్స్లో ఎగిరిపోద్ది. మీ రివ్యూలు జెండాలు పాతితే అక్కడే ఉంటాయి, అందరూ చదివేస్తారు కదా. నా బాధ అది. అది రాసుకున్నప్పుడు 100% ఉంటే 1000% అయింది సార్ ఆ క్యారెక్టర్ అమ్మాయి చేయడం వల్ల. బికాస్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఇన్ ది ఐస్. నేను ఒక ఇంటర్వ్యూలో అన్నాను ఆ అమ్మాయి తనకి ఎంత ఇన్నసెంట్ ఐజ్ ఉంటే అంత డెవిల్ ఐజ్ కూడా ఉంటాయి తనకని. అండ్ మాకు అవి అవసరం ఆ క్యారెక్టర్ గా రెండు కూడా. సో అబ్సల్యూట్లీ ఐ థింక్ షీఈస్ అ బిగ్ 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 అసెట్ టు అవర్ ఫిల్మ్. అసలు సినిమాలో బోల్డ్గా ఏముందో చెప్పు అయ్యా. ఈ బోల్డ్ ఏంటి దాంట్లో? అదే బోల్డ్ సార్ రిలీజ్ ముందంటే సరే సార్, రిలీజ్ అయ్యాక కూడా ఆవేశాలు. బోల్డ్ ఏముంది దాంట్లో? లిప్లాక్స్ బోల్డా ఈ రోజుల్లో? ఎవరు బోల్డ్ ఏ లేదని మా ఫీలింగ్ కదా, దాంట్లో బోల్డ్గా ఏం ఫీల్ అవుతుందా తనని?